అట్లీస్ట్ అమ్మాయిలకి పెళ్లి చేసుకునేంత వరకు ఇంట్లో ఉండే చాయిస్ అయినా ఉందండి. అదే మేము ఇంట్లో కనిపిస్తే పని పాట లేదేంట్రా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటామని తిట్టే వాళ్ళే ఎక్కువ అండి. అబ్బాయిల జీవితం 10th వరకే అండి, ఆ తర్వాత కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఒక లూప్ లో పడిపోతాం. నాకు పెళ్లి అయిపోయింది సార్, రజన చూడగానే హాయ్ రజన పెళ్లి చేసుకుందామా అని అడగమంటారా? మీకు చెప్పడానికి ఏం సార్, మా నాన్న నన్ను తిట్టి కొట్టి పంపించారు. నేను భయపడుతూనే వెళ్ళాను, అయ్యో లవ్ పోయిందే లైఫ్ పోయిందే అని. ప్రతి లవ్ ఫెయిలియర్ వెనక ఒక లైఫ్ ఉంటుంది బ్రదర్, మంచి లైఫ్ ఉంటుంది. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిట్కలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది. తాతకు తగ్గ మనవణ్ణి, తండ్రికి తగ్గ కొడుకుని, అభిమానించే వాళ్ల ప్రేమకు బానిసని, మీ ఇద్దరి పొగరు దించే మగ మెదడు. మనిషికి మెదడు మెదడుంది కదా, బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్లని వాళ్లు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం